అమరావతి అసైన్ భూముల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సబ్ రిజిస్ట్రార్ అధికారులపై ఒత్తిడి చేసి నాలుగు వేల నాలుగు వందల కోట్ల విలువైన అసైన్ భూముల కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించింది సిఐడి ప్రధాన ముద్దాయిగా చంద్రబాబుపై సిఐడి ఛార్జ్ దాఖలు చేసింది అమరావతి అసైన్ భూముల స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీసీఐడి అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఈ వ్యవహారంలో నాలుగు వేల నాలుగు వందల కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సీఐడి నిర్ధారించింది ఇందులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి నారాయణ మాజీ తహసీల్దార్ సుధీర్బాబు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజలి కుమార్లను ఇతర నిందితులుగా పేర్కొంది రాజధాని ప్రాంతం మందడం వెలగపూడి రాయపూడి ఉద్దండరాయనిపాలె్యంతో పాటు ఇతర గ్రామాల్లోనూ స్కామ్ జరిగినట్టు వెల్లడించింది రాజధాని ప్లాన్ పేరిట చంద్రబాబు మిగతా వారి పదకొండు వందల ఎకరాల స్థలం కొట్టేశారని సీఐడి అభియోగాలు మోపింది అందుకోసం భూరికార్డులను తారుమారు చేశారని ఛార్జ్షీట్లో ఆరోపించింది ఏజీ న్యాయ సలహా ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి పేర్కొంది మంగళగిరి తదితర సబ్ రిజిస్టర్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని అభియోగాలు మోపింది సిఐడి ఈ భూముల కేసు రెండు వేల ఇరవైలో మంగళగిరి పోలీస్ స్టేషన్లో నమోదైంది గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇతర మంత్రులు తమ బినామీల సాయంతో ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన భూములు చేజిక్కించుకున్నారని సీఐడి తెలిపింది వారికి ఎలాంటి ప్యాకేజీ చెల్లించలేదని అతి తక్కువ ధరలకే ఆ భూములను లాగేసుకున్నారని పేర్కొంది నిషిద్ధ జాబితాలో ఉన్న ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జీపీఏలు ఇచ్చేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని సీఐడి అభియోగాలు మోపింది దీనిపై మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ నూట అరవై నాలుగు కింద కేసు నమోదు చేసినట్టు సీఐడి తెలిపింది మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు కంపెనీల నుంచి రియల్ ఎస్టేట్ మధ్యవర్తులతో రైతులకు చెల్లించిన దాదాపు పదహారు పాయింట్ ఐదు కోట్లకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించాయని తెలిపింది నారాయణ తన బినామీల పేర్లతో దాదాపు నూట అరవై రెండు ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని సీఐడి అభియోగించింది చంద్రబాబు నారాయణలకు రాజకీయంగా అనుబంధం ఉన్న మరికొందరు కూడా రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల అసైండ్ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని సీఐడి తన ఛార్జ్షీట్లో తెలిపింది